ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అనేది 200 మార్కులకు ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో 200 ప్రశ్నలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు చెప్పినా 200 ప్రశ్నలకు గాను 200 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 200 ప్రశ్నలలో 35 ప్రశ్నలు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంశాల నుంచే క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే 2016 సంవత్సరంలో నిర్వహించినటువంటి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్లో కూడా 200 ప్రశ్నలలో 35 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ అంశాల నుంచే క్వశ్చన్స్ అడిగారు. అలాగే 2016 సంవత్సరంలో నిర్వహించినటువంటి కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా 200 ప్రశ్నలలో 35 ప్రశ్నలు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంశాల నుంచే క్వశ్చన్స్ అడిగారు. ఫ్రెండ్స్ 166వ ప్రశ్న నుంచి 200 ప్రశ్న వరకు అంటే మొత్తం 35 ప్రశ్నలు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంశాల నుంచే క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి ఇప్పుడు కూడా దాదాపు 35 మార్కులకే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి క్వశ్చన్స్. అయితే ప్రశ్న 166వ ప్రశ్ననే అనేసి గ్యారంటీ చెప్పలేము. 1వ ప్రశ్న నుంచి అయినా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే 50వ ప్రశ్న కావచ్చు, ఇంకో చోట నుంచి అయినా అడగచ్చు. అయితే గతంలో నిర్వహించినటువంటి 2 పరీక్షలలో కూడా 166వ ప్రశ్న నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఫ్రెండ్స్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి మరియు మెయిన్ ఎగ్జామినేషన్కి రెండుకి సిలబస్ అనేది ఈక్వల్గానే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2016లో నిర్వహించిన మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. ఇందులో 166వ ప్రశ్న నుంచి 200 ప్రశ్న వరకు కరెంట్ అఫైర్స్ అంశాల నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా కనుక్కోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి సంబంధించి 2016 సంవత్సరం ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో, ఆన్సర్స్ ఏ విధంగా కనుక్కోవచ్చో చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు అనమాట. ఇప్పుడు మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 166. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క 22వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈ క్రింది ప్రదేశంలో జరిగింది అనే రకం క్వశ్చన్ అడిగారు. మరోసారి ప్రశ్న చదువుతాను. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క 22వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈ క్రింది ప్రదేశంలో జరిగింది అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగారు. ఆన్సర్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్లో 4 ఉంటాయి ఫ్రెండ్స్. 4 కరెక్ట్ ఆన్సర్ని కనుక్కోవాల్సింది ఉంటుంది. ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి మర్రకేష్ ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. డోంజా ఇటీవల కాలంలో వార్తల్లో ఉండడానికి కారణం. నెంబర్ 1, ఇది మహారాష్ట్రలో ఒక సాంప్రదాయ జానపద నృత్యం. నెంబర్ 2, సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామం. నెంబర్ 3, ఇది తూర్పు భారతదేశంలో నివసిస్తున్న ఒక ప్రాచీన గిరిజన తెగ. నెంబర్ 4, ఇది కేంద్ర ప్రభుత్వం చే నగదురహిత బదిలీ కొరకు అభివృద్ధి చేయబడిన యాప్ అనేసి 4 ఉన్నాయన్నమాట మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదంటే కనుక 2వది ఫ్రెండ్స్, సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. అక్టోబర్ 2016లో మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఫ్రెండ్స్. 4 మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్ అది అనమాట, బెజ్జంకి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఎన్ఏఎం సమ్మిట్ 2016కు సంబంధించి సరైన వాక్యాలు ఎంపిక చేయము. ఎన్ఏఎం సమ్మిట్ 2016కు సంబంధించి సరైన వాక్యాలు ఎంపిక చేయము. ఇందులో ఏబీసీ అనేసి 3 ఉన్నాయన్నమాట. ఇది 17వ ఎన్ఏఎం శిఖరాగ్ర సమావేశం అనేది ఒకటి. భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యం వహించారు అనేది బి. సి వచ్చేసి అది వెనుజులాలో జరిగింది అనేది సి అనమాట. ఇందులో 4 మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఏ అండ్ బి అండ్ సి, ఏ అండ్ సి, ఏబి అండ్ సి అనేసి 4 ఇచ్చారనమాట. ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి ఫ్రెండ్స్. ఇది 17వ ఎన్ఏఎం శిఖరాగ్ర సమావేశము, అది వెనుజులాలో జరిగింది అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ యూరోకప్ 2016కు అనమాట ఆతిథ్యం ఇచ్చిన దేశం. యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రాన్స్. తర్వాత ప్రశ్న చూద్దాం.
ఈ క్రింది వాణిని జతపరచము అనేసి అడిగారనమాట. ఇందులో ఏబిసిడీలు 1, 2, 3, 4 ఉంటాయి. ఏ వచ్చిందో జేకేఎల్ఎఫ్, బి వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఐఎస్ఐఎస్, తర్వాత వచ్చేసి బెలుచిస్తాన్ నాయకుడు అనేసి నలుగురు ఇచ్చారనమాట. నలుగురు వ్యక్తులకు సంబంధించి ఇక్కడ చూడేసి, ఇక్కడ చూడండి, అబూబకర్ ఆల్ బాగ్దాది, బ్రహ్మదగ్ ఖాన్ బుక్తి, ఖమర్ జావేద్ బజ్వా, యాసిన్ మాలిక్ అనేసి నలుగురు పేర్లు ఇచ్చారు. ఈ నాలుగు ఏబిసిడీలతో ఈ నాలుగిట్లో ఏది మ్యాచ్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, జతపరచాల్సి ఉంటుంది. జతపరిస్తే కన్నా కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అంటే కన్నా జేకేఎల్ఎఫ్ వచ్చేసిందో యాసిన్ మాలిక్తో జతపరచచ్చు. తర్వాత వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చేసి ఎవరంటే కన్నా ఖమర్ జావేద్ బజ్వా అనేసి జతపరచచ్చు. తర్వాత ఐఎస్ఐఎస్ దేంతో జతపరచచ్చు కన్నా అబూబకర్ అల్ బాగ్దాది అనే దాంతో జతపరచచ్చు. బెలూచిస్తాన్ నాయకుడు అనే దాన్ని వచ్చేసి దేంతో జతపరచచ్చు అంటే కన్నా బ్రహ్మదగ్ ఖాన్ బుక్తి అనే దాంతో జతపరచచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2. తర్వాత ప్రశ్న చూద్దాం. పీతాంబర్ అనున్నది ఇటీవల సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక రకమైన, పీతాంబర్ అనున్నది ఇటీవల సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక రకమైన. జవాబులు అనేది నాలుగు ఇచ్చారు, నాలుగింట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పసుపు మొక్క. ఫ్రెండ్స్, పీతాంబర్ అనున్నది ఇటీవల సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక రకమైన పసుపు మొక్క. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు 4. తర్వాత ప్రశ్న చూద్దాం. 2016 గోవాలో జరిగిన 8వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనని నాయకుడు లేదా నాయకురాలు ఎవరు అనేసి ఇచ్చారు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిల్మా రౌసెఫ్. ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సరు, మీరు నాలుగింటిని చదువుకునేసి కూడా చూసుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది, దానికి అధ్యక్షుడు ఎవరు అనేసి ఇచ్చారనమాట. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్ చంద్రబాబు నాయుడు, నెంబర్ 4 అనమాట కరెక్ట్ ఆన్సర్, ఎన్ చంద్రబాబు నాయుడు. అంటే ఫ్రెండ్స్, ఇవి కరెంట్ అఫైర్స్ అంశాలు వచ్చేసి అప్పటికి ఇప్పటికీ అన్నీ చేంజ్ అయ్యింటాయి అనమాట చాలా వరకు. కానీ మీ క్వశ్చన్ పేపర్ మీద అవగాహన రావడం కోసమే చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఇది 2016 సంవత్సరంలో ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆంటోనియో గుట్టెర్స్ను సెక్రటరీ జనరల్గా నియమించింది, అతడు అనేసి ఇచ్చాడనమాట. ఏబిసిడీలు ఇచ్చాడు. ఏ వచ్చిందో 10వ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రివ్యూజిన్గా పనిచేశాడు. తర్వాత పోర్చుగల్కి 114వ అధ్యక్షునిగా పనిచేశాడు. తర్వాత యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షునిగా పనిచేశాడు. తర్వాత పోర్చుగీస్ రిఫ్యూజీ కౌన్సిల్ను స్థాపించాడు అనేసి ఇచ్చాడు. ఈ నాలుగింట్లో ఇక్కడ ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్లు నాలుగు ఇచ్చారనమాట. కాబట్టి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏసీ అండ్ డి అనమాట. ఏసీ డి. చూడు, 10వ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్గా పనిచేశాడు. తర్వాత వచ్చేసి పోర్చుగల్కి 114వ అధ్యక్షునిగా పనిచేశాడు. తర్వాత వచ్చేసి పోర్చుగీస్ రిఫ్యూజీ కౌన్సిల్ను స్థాపించాడు. ఇది కరెక్ట్ ఆన్సర్, అంటే నెంబర్ 3 ప్రశ్నకు జవాబు. తర్వాత వచ్చేసి విజయనగర రాజధాని ఈ నది ఒడ్డున కలదు అనేసి క్వశ్చన్ అడిగారు. ఏ నది ఒడ్డున అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర నది. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ చాయిస్లో కృష్ణ, తుంగభద్ర, పెన్నా, గోదావరి అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తుంగభద్ర. తర్వాత ప్రశ్న చూద్దాం. గుంటూరు జిల్లాలోని అమరావతి స్తూపము నిర్మించబడిన కాలము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాతవాహనుల కాలము. ఇది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నాలుగు ఉన్నాయి, ఇక్ష్వాకులు, శాతవాహనులు, చాళుక్యులు, పల్లవులు అనేసింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాతవాహనులు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఆంధ్రప్రదేశ్లో సారా నిషేధించబడినది? ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీ నందమూరి తారక రామారావు. ఫ్రెండ్స్, ఈ విషయం అందరికీ తెలిసిందే, శ్రీ నందమూరికి తారక రామారావు గారి ఆధ్వర్యంలోనే సారా నిషేధించబడింది. తర్వాత ప్రశ్న చూద్దాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించబడుతున్న జిల్లా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ప్రశ్నకు నెంబర్ 2 ప్రకాశం జిల్లా. ఇక్కడ విజయనగరం, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అనేసి ఇచ్చారు. ప్రకాశం జిల్లా అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్రపంచంలో ఎక్కడా లభించకుండా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లభించే కలప ఏది? ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ చాయిస్లో టేకు, గంధం చెక్క, రోజ్వుడ్, ఎర్రచందనం అనేసి నాలుగు ఇచ్చారనమాట. ఈ నాలుగిటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎర్రచందనము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికేది ముఖ్యమైన కలప వచ్చేసి ఎర్రచందనమే అనమాట. ప్రపంచంలో ఎక్కడా లభించదు అనమాట ఇది, ఎర్రచందనం అనేది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాంప్రదాయపు నాట్య రీతి. ఈ నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కూచిపూడి. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాంప్రదాయ నాట్య రీతి వచ్చేసి కూచిపూడి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం.
తెలుగు చిత్రసీమకు తండ్రి లాంటి వారు. తెలుగు చిత్రసీమకు తండ్రి లాంటి వారు ఎవరంటేగనా ఇక్కడ రఘుపతి వెంకయ్య నాయుడు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నాలుగున్నా నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రఘుపతి వెంకయ్య నాయుడు. తర్వాత ప్రశ్న చూద్దాం, ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు మహిళ. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు మహిళ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి రెండోది నీలిమ. ఫ్రెండ్స్ నీలిమ అనమాట కరెక్ట్ ఆన్సర్. నీలిమ గారు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు మహిళ ఆమె. తర్వాత ప్రశ్న చూద్దాం, ప్రముఖ గ్రంథము విశ్వంభరాను రచించిన వారు. ప్రముఖ గ్రంథము విశ్వంభరాను రచించిన వారు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి. తర్వాత ప్రశ్న చూద్దాం, జాతీయ జెండా ఆమోదించబడిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రదేశము. జాతీయ జెండా ఆమోదించబడిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రదేశము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజయవాడ. తర్వాత ప్రశ్న చూద్దాం, ఈ క్రింది ప్రదేశాలను ఉగ్రవాద సంస్థలతో జతపరచము అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ చూడు ఇక్కడ ఏబిసిడీలు నాలుగున్నాయి. ఆ సంస్థల పేర్లు ఈ పక్క నాలుగున్నాయి, నభ మలిఖేడ పెంగేరి నట్రోట అనేసి నాలుగు ఇచ్చారు. ఈ పక్క వచ్చేసి ఉల్ఫా సిమి జైషే అహ్మద్ మహమ్మద్ జైషే మహమ్మద్ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అనేసి నాలుగు ఇచ్చారనమాట. ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ జవాబు వచ్చేసి ఇక్కడ నాలుగోది ఫ్రెండ్స్. ఏంటంటే కదా నభా వచ్చేసి ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్తో జతపరచచ్చు, అలాగే మలిఖేడ వచ్చేసిందను సిమితో జతపరచచ్చు, అలాగే పెంగేరి వచ్చేసిందను ఉల్ఫాతో జతపరచచ్చు, అలాగే నట్రోట వచ్చేసి ఇక్కడ జైషే మహమ్మద్తో జతపరచచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి నెంబర్ 4. తర్వాత ప్రశ్న చూద్దాం, మణిపూర్ ఉక్కు మహిళ ఎవరంటే కన్నా కరెక్ట్ ఆన్సర్ ఇరోన్ చాను షర్మిల. ఫ్రెండ్స్ మణిపూర్ ఉక్కు మహిళ వచ్చేసి ఇరోన్ చాను షర్మిల. తర్వాత ప్రశ్న చూద్దాం, అతి చిన్న వయసులో టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్. అతి చిన్న వయసులో టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ ఎవరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలస్టర్ కుక్. తర్వాత ప్రశ్న చూద్దాం, 2016 నవంబర్లో భారతదేశం పౌర అణుశక్తి ఒప్పందం ఈ క్రింది దేశంతో కుదుర్చుకుంది. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపాన్. ఫ్రెండ్స్ ఇక్కడ కొరియా జపాన్ రష్యా చైనా అనేసి నాలుగు పేర్లు ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జపాన్. తర్వాత ప్రశ్న చూద్దాం, రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పివి సింధు ఈ క్రింది క్రీడాకారునిచే ఓడించబడింది అనేసి అడిగారనమాట. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో పివి సింధు ఈ క్రింది క్రీడాకారునిచే ఓడించబడింది. ఆ క్రీడాకారుని పేరు ఏమంటే కన్నా కరోలినా మారిన్. ఫ్రెండ్స్ కరోలినా మారిన్ చేతిలో ఆమె ఓడిపోయింది. తర్వాత ప్రశ్న చూద్దాం, ఫిడెల్ క్యాస్ట్రోకు సంబంధించిన సరైన వాక్యములు ఎంపిక చేయము. ఫిడెల్ క్యాస్ట్రోకు సంబంధించిన సరైన వాక్యములు ఎంపిక చేయము. ఇందులో ఏబిసిడి అనేసి నాలుగు ఇచ్చారు, హవానా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించాడు, ఫల్జిన్సియో బటిస్టా పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు, 1959 నుంచి 1976 వరకు క్యూబా అధ్యక్షునిగా సేవలు అందించాడు. తర్వాత వచ్చేసి క్యూబా కమ్యూనిస్టు పార్టీ మొదటి సెక్రటరీగా సేవలు అందించాడు అనేసి నాలుగు ఇచ్చారనమాట. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబి అండ్ డి. ఫ్రెండ్స్ ఏబి అండ్ డి, హవానా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించాడు, తర్వాత వచ్చి ఫల్జిన్సియో బటిస్టా పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు, తర్వాత వచ్చేసి క్యూబా కమ్యూనిస్టు పార్టీ మొదటి సెక్రటరీగా సేవలు అందించాడు అనమాట. కరెక్ట్ ఈ ప్రశ్నకు కరెక్ట్ జవాబు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మూడవది అనమాట, బీసి అండ్ డి. ఫ్రెండ్స్ సారీ మీకు మిస్టేక్ చెప్పాను, ఈ ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబి అండ్ డి. అంటే ఇక్కడ ఏబిడి కరెక్ట్ అన్నప్పుడు సి కాదు కదా, అంటే ఇక్కడ ఏబి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 191వ ప్రశ్నకు ఏబి అండ్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నాలుగవది. తర్వాత ప్రశ్న చూద్దాం, తర్వాత ప్రశ్న వచ్చేసి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి ప్రతిష్టాత్మక 2016 సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు తీసుకున్న వ్యక్తి అనేసి క్వశ్చన్ అడిగారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు, మానిక్ సర్కార్, పవన్ చామ్లింగ్, కేజ్రీవాల్ అనేసి నలుగురు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పవన్ చామ్లింగ్. ఎస్ ఫ్రెండ్స్ కరెక్ట్, పవన్ చామ్లింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం, మాలిని సుబ్రహ్మణ్యంకు ఈ క్రింది ప్రాంతంలో
ఆమె చేసిన పనికి గాను అంతర్జాతీయ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2016 ప్రదానం చేశారు. ఇందులో 4 ఇచ్చారనమాట. ఈ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ప్రశ్నకి బస్తర్. తర్వాత ప్రశ్న చూద్దాం. జపాన్లో గల రెన్కోజీ దేవాలయం ఇటీవల వార్తల్లోకి రావడానికి గల కారణం. జపాన్లో గల రెన్కోజీ దేవాలయం ఇటీవల వార్తల్లోకి రావడానికి గల కారణం. ఈ దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేతాజీ చితాభస్మం. తర్వాత ప్రశ్న చూద్దాం. మలబార్ ఎక్సైజ్ 2016 ఈ క్రింది దేశాల ఉమ్మడి నౌకాదళ విన్యాసం అనేసి ఇచ్చాడు. ఏ దేశాలు అనేది 4 పేర్లు ఇక్కడ ఇచ్చారనమాట. 1, 2, 3, 4లలో రష్యా, చైనా మరియు ఇండియా, అమెరికా, జపాన్ మరియు ఇండియా, ఇండియా, చైనా మరియు జపాన్, ఇండియా, వియత్నాం మరియు శ్రీలంక అనేసి 4 ఇచ్చారనమాట మల్టిపుల్ చాయిస్లో ఆన్సరు. ఈ ప్రశ్నకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా, జపాన్ మరియు ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. అరణ్యన్ అధికార్ గ్రంథ రచయిత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహాశ్వేతాదేవి అనేసి గ్రంథ రచయిత అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. ఉడాన్కు సంబంధించి ఈ క్రింది వాటి నుండి సరికాని వాక్యములను ఎన్నుకోండి. ఉడాన్కు సంబంధించి ఈ క్రింది వాటి నుండి సరికాని వాక్యములను ఎన్నుకోండి అనేసి ఇచ్చారు. ఏ, ఇది ప్రాంతీయ అనుసంధాన పథకం. బి, ఇది రైల్వే మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడినది. సి, ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేసి. డి వచ్చేసి 1 గంట లోపు విమానయానానికి చెల్లించవలసిన గరిష్ట ధర 1500 అనేసి ఇచ్చాడనమాట. ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది రైల్వే మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడినది ఫస్ట్ యుడాన్ అనేసి. తర్వాత వచ్చేసి 1 గంట లోపు విమానయానానికి చెల్లించవలసిన గరిష్ట ధర వచ్చేసి 1500 అనేది ఆన్సర్ అనమాట. ఈ రెండు అనమాట. కాబట్టి ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండ్ డి, నెంబర్ 4 ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ ప్రశ్నకి ఇది రైల్వే మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడినది. ఇంకోటి వచ్చేసి 1 గంట లోపు విమానయానానికి చెల్లించవలసిన గరిష్ట ధర 1500 రూపాయలు అనేసి. తర్వాత ప్రశ్న చూద్దాం. హెచ్ఈఎఫ్ఏను విస్తరించండి అనేసి ఇచ్చాడు. హెచ్ఈఎఫ్ఏను విస్తరించాలి అనేసి. ఇందులో 1, నెంబర్ 1 హిమాలయన్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఏజెన్సీ అనేసి. నెంబర్ 2 వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ అని. నెంబర్ 3 వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ అగ్రిమెంట్ అనేసి. 4 వచ్చేసి హిమాలయన్ ఎన్విరాన్మెంటల్ ఫైనాన్సింగ్ అగ్రిమెంట్ అనేసి 4 ఇచ్చారనమాట. ఈ ప్రశ్నకి హెచ్ఈఎఫ్ఏని విస్తరిస్తే కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. హెచ్ అంటే హయ్యర్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎఫ్ అంటే ఫైనాన్సింగ్, ఏ అంటే ఏజెన్సీ. హెచ్ఈఎఫ్ఏ అంటే కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. స్కాపరెల్లి అనేది ఒక నెంబర్ 1 భారతదేశానికి సరఫరా చేయబడిన అమెరికా యుద్ధ నౌక. నెంబర్ 2 జపాన్ సహకారంతో భారతదేశంలో ఏర్పాటు చేయబడిన అణు రియాక్టర్. నెంబర్ 3 పాకిస్తాన్లో చైనా అభివృద్ధి చేసిన ఓటరేవు. నెంబర్ 4 అంగారకునిపైకి ప్రయోగించబడిన ఐరోపా వ్యోమ నౌక అనేసి ఇచ్చారనమాట. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ అంగారకునిపైకి ప్రయోగించబడిన ఐరోపా వ్యోమ నౌక అనేది కరెక్ట్ ఆన్సర్. స్కాపరెల్లి అనేది ఒక అంగారకునిపైకి ప్రయోగించబడిన ఐరోపా వ్యోమ నౌక అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, లాస్ట్ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది రచయితలను వారి పుస్తకాలతో జతపరచండి అనేసి ఇచ్చారనమాట. ఏ వచ్చేసి పాల్ బీటీ, హాంకాంగ్, ఎంఎం బెనిట్స్, సంజయ్ బారు అనేసి 4 పేర్లు ఇచ్చారు. ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి మీరు జతపరచాల్సిన అంశాలు. ది వెజిటేరియన్, హౌ పివి నరసింహరావు మేడ్ హిస్టరీ అనేసి. తర్వాత ద సెల్ అవుట్. తర్వాత వచ్చేసి ఇన్ టు ద హిడెన్ వ్యాలీ అనేసి ఇచ్చారు. ఇందులో జతపరచాల్సిన అంశాలు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పాల్ బీటీ వచ్చేసి ద సెల్ అవుట్ అనే దాంతో ఇక్కడ జతపరచచ్చు, రచయితలను పుస్తకాలతో జతపరచచ్చు. అలాగే రెండోది హాంకాంగ్ వచ్చేసి ది వెజిటేరియన్తో జతపరచచ్చు. అలాగే ఎంఎం బెనిట్స్ వచ్చేసి ఇన్ టు ద హిడెన్ వ్యాలీతో జతపరచచ్చు. అలాగే సంజయ్ బారు వచ్చేసి హౌ పివి నరసింహరావు మేడ్ హిస్టరీ అనే దాంతో జతపరచచ్చు అనమాట. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి నెంబర్ 2. 200 ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ 2016 నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటికి జవాబులు. ఫ్రెండ్స్ ఇదే పద్ధతిలోనే ఈ మోడల్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట, మీకు ఒక అవగాహన కోసమే. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి మీరు ప్రిపేర్ కావాల్సిన అంశాలు వచ్చేసి గత 6 నెలల నుంచి
మే లేదా జూన్ నుంచి ఇప్పటి వరకు నవంబర్ వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలను మీరు ప్రతిరోజు ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలను ప్రిపేర్ అయితే కనుక వాటి నుంచి 35 మార్కులు మీరు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ 30 మార్కులతో మీరు ఎలిజిబుల్ కావడానికి, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి ఎలిజిబుల్ కావడానికి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.